వెల్కమ్ టు ఉద్వితాస్ కిచెన్. ఈరోజు మనం మన ఉద్వితాస్ కిచెన్లో సేమియా కేసరి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ సేమియా కేసరి తయారు చేయడానికి ముందుగా మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యి కొద్దిగా వేడెక్కిన తర్వాత దీనిలో జీడిపప్పు అలాగే కిస్మిస్ని వేసుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇదే ప్యాన్లో 1 కప్పు సేమియాని వేసుకొని వేయించుకోవాలి. ఈ సేమియాని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత దీన్ని 1 బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 1 కప్పు సేమియాకి 2 కప్పులు వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ ఈ విధంగా మరిగిన తర్వాత దీనిలో మనం ముందుగానే వేయించి పెట్టుకున్న సేమియాని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఈ సేమియా బాగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా సేమియా మొత్తం పూర్తిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత దీనిలో 1 కప్పు సేమియాకి 1/4 కప్పు వరకు షుగర్ పడుతుంది. మీకు కావాలంటే 1/2 కప్పు షుగర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా షుగర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇది అంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత దీనిలో చిటికెడు ఇలాచీ పౌడర్ అలాగే చిటికెడు కేసరి ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి దీనంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. చూసారు కదా సేమియా కేసరి ఈ విధంగా ప్యాన్కి అంటుకోకుండా వస్తున్నప్పుడు ఇది రెడీ అయినట్లే. ఇప్పుడు దీనిలో ఫైనల్గా మనం ముందుగానే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే 1 స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1-2 నిమిషాల పాటు ఉంచుకొని స్టవ్ ఆపేసి దీన్ని చేయాలి. అంతేనండి, ఎంతో ఈజీగా సేమియా కేసరి రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.